డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే కాకా. ఎట్లున్నారు? ఎట్లున్నారంటే కేసీఆర్ పాలన అయితే మాకు నచ్చలే. నచ్చలే. ఇంటికొక్కగా నౌకరీ ఇస్తామన్నారు. పిల్లలకు ఈ రోజు వరకు జాబ్లు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏ పిల్లలతో అయితే మనకు రాష్ట్రం ఏర్పాటైందో ఆ పిల్లలకు చాలా అన్యాయం చేసిండు కేసీఆర్. ఆయన రావద్దని నా అభిప్రాయం. మళ్ళీ డెవలప్ కాదు. పిల్లలతోటి మనకు రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు పిల్లలనే డెవలప్ చేయకుండా ఇంటికి ఒక నౌకరీ ఇవ్వకుండా చేసిండు. అదే ఏది వాళ్ళతోటి కలిసి ఉన్నా కూడా మన పిల్లలకు జాబులు వచ్చేది ఉండే. ఈ రోజు వరకే టీచర్ పోస్ట్ వేసిండు. ఏమన్నా ఇంకేదన్నా పోస్ట్ వేసిండా? ఏమని అంటే పోలీసు పోస్టులు వేస్తాడు. అవి వేస్తేనే సరిపోతుందా? ఒక రైతు బంధు వేస్తేనే సరిపోతుందా? రైతు బంధు ఎవరికి వేస్తాడు? అవును, రైతు బంధు ఎవరికి వేస్తాడు? బాగా ఉన్నోళ్ళకి వేస్తాడు. ఒక ఎకరం ఉన్నోడు బాగుపడతాడా? 10 ఎకరాలు ఉన్నోడు బాగుపడతాడు. 50 ఎకరాలు ఉన్నోడు బాగుపడతాడు. అంతేనా? భూములు లేవు. భూములు అమ్ముచ్చాడు కాదు అక్కడ నేను చెప్పింది. ఉన్నోళ్ళే బాగుపడతారు, లేని వాళ్ళు నష్టపోతారు. ఒక ఎకరం ఉన్నోనికి 5000 వస్తాండే. 10 ఎకరాలు ఉన్నోనికి 15-50 వేలు వాళ్ళకి వస్తానే లాభం. రైతు బంధు ఉన్నోనే బాగు చేస్తాడు, లేనివని బాగు చేస్తాం లేడు. అక్కడ కోరుకున్నాడు అంటే పిల్లలకు జాబ్లు ఇవ్వలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ రావద్దని ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ మాత్రం వస్తే గ్యారంటీ యథావిధంగా పరిపాలించినట్టే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు వాగ్దానం ఇయ్యలేదు. వాగ్దానం ఇస్తే మాత్రం ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఈయన వాగ్దానం ఇచ్చి తప్పిండు. ఒక ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం ఇచ్చి పిల్లలకు ఇంటికి ఒక నౌకరీ ఇస్తామని, డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేదు. అది ఓట్లు అయిన రోజు ఆ రోజు ఒక 1 అవర్లో మారుతుంది మనం చెప్పలేము. అది నా అభిప్రాయం అయితే అది. ముఖ్యమంత్రి ఆయన వచ్చినప్పుడు కదా, ఆయన వస్తాడా ఈయన వస్తాడా ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఏం వచ్చినా కూడా కొద్ది తేడాతోటి వస్తారు. ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను.